మాట చదువుకుందాం పన్నెండో వచ్చిన కీర్తన గ్రంథము ఎనభై ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒక మాట ఉంది దాన్ని చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం నాలుగు వందల తొంభై ఏడో పేజీ ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మరలా చదువుకుందాం ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును ప్లాన్ చేసుకుందాం మా ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఒక దేవ మీ సన్నిధిలో కనుబట్టకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనములు మిమ్మల్ని ఆరాధించుటలో మిమ్మల్ని గనపరచట్లోను మిమ్మల్ని హెచ్చించట్లోను మిమ్మల్ని పూజించట్లోను నీ గొప్ప రక్షణ ఔన్నత్యాన్ని మాకు చూపించుట కొరకాయి ప్రభా మా ఆరాధనలు మీరు స్వీకరించినందులు కొరకాయి వందనములు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ బలను సమీపించుండగా ప్రభా అనేక మార్లు మేము ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ నీ ప్రభా జాలితో ప్రేమతో మీరే మా యొద్ద కోర్చుచు మమ్మల్ని నడిపించే దేవుడు అయినందుల కొరకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం నీ బల్ల దగ్గరకు వచ్చినప్పుడల్లా నీ రక్తపోషను తెచ్చుకున్నప్పుడల్లా మమ్మల్ని క్షమించే దేవుడు అయినందుల కొరక ఈ వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఎంత గొప్ప దేవుడు మీరు ఎంతగా మమ్మల్ని ఓర్చుకుంటున్నారో అందును బట్టి నీకు వందనములు మా అవిదేయితలు మా అక్రమము మా తప్పిదములు మా అపరాధములు సమస్తమును క్షమించట కొరకై సిద్ధముగా ఉన్న దేవుడవు అందుబట్టి నీకు ఎంతైనా వందన కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాము నీ స్వరమును మాకు వినిపించము మమ్మల్ని దర్శించము మమ్మల్ని క్రమపరచము మమ్మల్ని సరిచేయము మీ వలె మేము జీవించేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించము మాదిరికరమైన జీవితమును మాకు అనుగ్రహించము మేము ఖాళీగా వెళ్లకుండా ప్రభా నీ యొక్క మాటను మాకు అనుగ్రహించము నీ మందిరం యొక్క మేలు ద్వారా మేము తృప్తిపరచబడి తిరిగి వెళ్ళున్నట్లుగా మీ సంతోషము సమాధానం మాకు అనుగ్రహించమని కోరుకుంటూ ఏసయ్య ఘనమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలియజేస్తాడట కాబట్టి ఉదయకాలము ఆరాధనలో రక్షణ గురించి దేవుడు బహుస్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం పన్నెండవ చనంలో దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు ఈ యొక్క విశ్వములో ఉత్తమమైనది రక్షణ ఈ రక్షణ ఇచ్చుట కొరకై దేవుడు సమస్తాన్ని కేవలం మాట ద్వారా సృష్టించాడు కానీ రక్షణ ఇచ్చుటకు ఆయనకే ఆయనే ఈ లోకంలోకి వచ్చాడు కాబట్టి ఈ రక్షణను పొందుటకు ఈ రక్షణ ఉచితమైందని అనేకులు మనుషులు దాన్ని చాలా చీప్గా చూస్తున్నారు ఏదైతే ఉచితంగా వస్తుందో దానికి విలువ లేదంటారు ఈ లోకంలో మనుషులు ఏదైతే ఉచితంగా వస్తుందో దానికి విలువలేదు ఏదైతే నువ్వు డబ్బులు పెట్టి కొంటావో దానికి ఎక్కువగా విలువిస్తావు అందుకనే రక్షణ అనేది ఎంతో విలువైనది కానీ ఉచితమయ్యేసరికి దాన్ని చాలా తక్కువగా చూస్తున్నారు అదే దేవుడు నిన్ను ఏడు కొండలెక్కి దిగమని పొరలాడమని తర్వాత నీ నగలన్నీ ఇచ్చేయమని నీ నిలుదోపిడి చేయమని తర్వాత తీర్థయాత్రలు చేయమని అప్పుడు నీకు రక్షణ వస్తుందంటే మానవుడు అది నమ్ముతాడు మానవుని యొక్క సహజ గుణం ఏందంటే కనబడేవే నమ్ముతాడు దేవుని యొక్క లక్షణం ఏంటంటే అదృశ్యమైన వాటిని చూడమంటాడు నువ్వు చూసి నమ్మావు కాబట్టి కాదు కానీ చూడక నమ్మడి వేడు ధన్యుడు అంటాడు దేవుని యొక్క మార్గాలు వేరు మానవుని యొక్క మార్గాలు వేరు మానవుడు ఎప్పుడు కూడా దృశ్యమైనవి తర్వాత పండగలు డ్యాన్సులు పబ్బాలు ఇట్లాంటివి నమ్ముతాడు ఈ మధ్యలోనే మీరు చూశారు కదా ఎంతమంది ఇంతకుముందు ఏదో ఒక వీధికి ఆ వీధిలో విగ్రహం పెడితే మేమెందుకు తక్కువ కదని ఇంకొకటి ఎంత గ్రేట్గా చేస్తే ఎన్ని రోజులు ఉంచుకుంటే అంత గొప్ప ఇది వాళ్ళకి క్రైస్తవులు మాత్రం పెద్ద స్టార్ పెడితే మా వీధికి మేము గొప్ప ఏమి తేడా లేదు దేవుడు ఈ మధ్యాహ్నం నిన్న ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాడు నువ్వు ఉత్తమమైన దాన్ని పొందేవా లేదా ఇక్కడ కూర్చున్న నీవు వ్యక్తిగతమైంది రక్షణ వ్యక్తిగతమైంది నీ పాపములు క్షమించబడినటువంటి అనుభవం నీకు ఉందా లేదా నీ పాపములు ఎప్పుడు క్షమించబడినాయి దానికంటూ ఒక తేదీ ఉందా దేవునితో నువ్వు ఎప్పుడు అనుసంధానం అయ్యావు పాపికి ప్రభువుకి సంధానం చేసింది యేసుక్రీస్తు యొక్క శిలువ ఈ శిలువని ఒక విగ్రహంగా చేసుకున్నారు క్రైస్తవులు కొంతమంది ఇళ్ల మీద పెట్టుకుంటున్నారు కొంతమంది మెడలో వేసుకుంటున్నారు కొంతమంది వాచల్లో పెట్టుకుంటారు కొంతమంది సెల్ మీద కూడా పెట్టుకుంటున్నారు చివరికి ఆ యొక్క సమాధుల మీద కూడా పెట్టుకోవటం అలవాటైంది ఎక్కడ ఏం పెట్టుకున్నా రక్షణ లేకపోతే శిలువ ద్వారా నువ్వేం పొందలేవు అందుకనే మానవుడు ఎప్పుడు కూడా భౌతికమైన విషయాలనే చూస్తుంటాడు వీటి నుండి విడుదల పొందటకానికే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టి ఉత్తమమైన దాన్ని పొందేవా ఈ కీర్తన ఎనభై ఐదో కీర్తన దానిపైన ఎవరుంది ఎవరు రాశారంటే ఇది చూడండి ఈ కీర్తన ఎవరు రాశారు కుమారులు వీళ్ళు పొందారు ఉత్తమమైన దాన్ని వీళ్ళు రక్షణ పొందారు వీళ్ళు రక్షణ ఔన్నత్యాన్ని పొందారు వాళ్ళని గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఎవరు ఈ కుమారులు వీళ్ళు ఎలా రక్షణ పొందారు రక్షణ యొక్క ఔన్నత్యాన్ని ఎలా రుచి చూచారు వాళ్ళ తండ్రి చేసిన తప్పులో వాళ్ళు చాలా దూరంగా పారిపోయారు వాళ్ళని చూస్తూ వాళ్ళ ద్వారా మనం తీసుకోవాల్సిన హెచ్చరిక మరలా మరలా ఈ మధ్యాహ్నం రా ఈ మధ్యాహ్నంలో ప్రభువు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నీ పాపములు క్షమించబడినవా నీ పాపములు క్షమించబడినవా నీ పాపములు క్షమించబడినటువంటి అనుభవం నువ్వు లేకపోయినట్లయితే నువ్వెంతకాలం ఇక్కడికి వస్తున్నా నీకేమాత్రం పాలు లేదు నువ్వు కడగబడినావా ఏసుక్రీస్తు యొక్క రక్తంలో నీ ప్రతి పాపమును ఒప్పుకున్నావా రక్షణ నిశ్చయితే నీకుందా ఇలాంటి ప్రశ్నలు ఈ దినాల్లో చాలా అరుదు నీ పాపములు క్షమించబడినయా నీకు రక్షణ నిశ్చయిత ఉందా ఉదయకాలం ఆరాధనలు అన్న పిల్లల్ని అడుగుతున్నాడు ఇప్పుడు ప్రభువు పెద్దలను అడుగుతున్నాడు ఇక్కడ ఎవరైతే ఎంతకాలం నుంచి వస్తున్నారు నీ పాపములు క్షమించబడినటువంటి అనుభవం నీకు లేకపోతే నువ్వు దేవునితో సహవాసం చేయలేవు యోబు గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యోగు గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎవరైనా సహాయం చేయండి అమ్మా గ్రంథము ఇరవై రెండు అధ్యాయం ఆయనతో సహవాసము చేసిన వేళ నీకు సమాధానము కలుగును చాలు చాలు ఆయనతో నీకు సహవాసము యేసుక్రీస్తు వారు దేవుడు మనుషుల్ని సృష్టించినది ఎందుకంటే సహవాసం కోసం ఏదేను వనంలో రోజు చల్లపూట వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు ఆ సహవాసాన్ని వాళ్ళు కోల్పోయారు దాన్ని మరలా తిరిగి పొందటానికే యేసుక్రీస్తు వారు వచ్చారు నీ పాపను క్షమించబడినటువంటి అనుభవంలో ఉంటే నువ్వు ప్రభువు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తావు ఆయనతో సహవాసం చేస్తావు నీవు నేను ఎప్పుడు పరిగెత్తుకొని వెళ్తున్నావంటే అంటే కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు అది కాదు ఆయనతో సహవాసం ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే ఆశ నీకుంటే నువ్వు నిజమైన దేవుని బిడ్డవి ఈ లోకంలో రెండే రెండు దేవుని బిడ్డలు దయ్య బిడ్డలు క్రైస్తవులు విశ్వాసులు కాదు నువ్వు దేవుని బిడ్డవా కాదా నువ్వు దయ్య బిడ్డవా ఈ రెండే ఈ మతాలన్నీ తీసాయి క్రైస్తవ మతం లేదు విశ్వాసులు లేదు ఏమి లేదు నువ్వు దేవుని బిడ్డవా అయ్యావా లేదా మొదట యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినవు ఏమనుంది అక్కడ యోహాన్ స్వార్థ పన్నెండు చదువు అమ్మా పన్నెండు చదువు తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల అది నువ్వు దేవుని బిడ్డవా కాదా ఈ మధ్యాహ్నం డిసైడ్ చేసుకో మా నాన్న మా అమ్మ క్రైస్తవులు నేను ఎప్పటి నుంచో మందిరానికి వెళ్తున్నాను నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాను అవన్నీ ఏం పనికిరావు ప్రభు దగ్గర నీవు పాపాలు ఒప్పుకున్నావా ప్రభువు చేత కడగబడినావా నీకు రక్షణ నిశ్చయిత ఉందా ప్రభువుతో నీకు సహవాసం ఉందా అప్పుడు నీకు సమాధానం ఉంటుంది ఎందుకు క్రైస్తవులు కూడా సమాధానం లేకుండా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తున్నారంటే దేవునితో నీకు సమా సహవాసం లేదు దేవునితో నీకు సహవాసం ఉంటే దేవుడు నీకు చెప్తాడు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని అనుమతి లేకుండా దేవుని బిడ్డలకు రాదు అది నువ్వు నమ్ముతావు రండి కుమార్లు ఎవరో చూద్దాం సంఖ్యాకాండము పదహారో అధ్యాయం సంఖ్యాకాండం పదహారో అధ్యాయం ఈ కుమారుల గురించి కొంత చూసుకొని వాళ్ళ ద్వారా మనం హెచ్చరిక పొందాం రండి సంఖ్యాకాండము పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం మొదటి వచ్చిన కోరహు అని ఆయన ఎవరు వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళు ఎంతమంది ఏంటి వాళ్ళు ఎలాగా దాదాపు బైబుల్లో పదకొండు అధ్యాయులు కీర్తన గ్రంథంలో పదకొండు అధ్యాయులు కుమారులు దేవుని స్థుతిస్తూ ఆయన గనపరుస్తూ రాశారు ఏమేమి రాశారంటే నలభై రెండో అధ్యాయం నలభై నాలుగో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది పదకొండు అధ్యాయులు రాశారు ఈ పదకొండు అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోనండి వాళ్ళు రక్షణ యొక్క ఔన్నత్యాన్ని పొందినవారై ప్రభు మమ్మల్ని పా ఎక్కువ అధ్యాయాల్లో పాతాళా నుంచి మమ్మల్ని తప్పించావు అగాధ స్థలాల నుండి మమ్మల్ని తప్పించావు వాళ్ళు ఎంతగా దేవుని స్థుతిస్తున్నారంటే అంతగా దేవుని స్థుతిస్తున్నారు ఆ యొక్క కుమారులు ఆ యొక్క తండ్రి యొక్క పాపములో నుంచి ఆయనతో కలవకుండా తప్పించబడినవారై ఆ విధంగా తప్పించినటువంటి ఆ యొక్క ఆనందాన్ని ఆ యొక్క పదకొండు అధ్యాయుల్లో పంచుకుంటూ ఉంటారు ఆ కోరహ అని ఆయన గురించి చూసి మనం కోరహ కుమారుల దగ్గరికి వెళ్దాం రండి సంఖ్యాకాండము పదహారు అధ్యాయం మొదటి వచ్చిన లేవికి మునుమనమణ్ణు కహాత్కు మనవణ్ణు ఇస్సహా కుమారునకు నాకు కోరహు అక్కడ గుర్తుపెట్టుకోండి కోరహ్ అని అయినా తర్వాత రూబేనీల్లో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇక్కడ మనం టైం చాలదు కాబట్టి నేను చెప్తున్నాను నలుగురు వ్యక్తులు మోషేకి అహరోనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఎవరెవరంటే వాళ్ళు కోరహు దాతాను అభిరాము ఓను అనే అతను కూడా గుర్తుపెట్టుకోండి పెలేతు కుమారుడైన ఓను ఈ ఓను కూడా తప్పించబడినాడు తర్వాత జాయిన్ అవలవు వాళ్ళతోటి కోరహు దాతాను అభిరాము వీళ్ళు ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఉన్నారు తర్వాత ఓను మాత్రం కోరహు కుమారుల వలె ఆ యొక్క తిరుగుబాటులో వాళ్ళు పాలు పొందలేదు కాబట్టి ఆవిడ తప్పించబడ్డాడు సరే వీళ్ళు ఏం చేస్తున్నారంట చూడండి రెండవ వచనంలో ఇస్రాయేల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన రెండు వందల యాభై మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోన్లకు విరోధంగా పోగుపడి మీతో మాక పని లేదు ఈ సర్వ సమాజంలోంచి మిమ్ముని మీరేలా హెచ్చించుకొని అనగా ఇదండి వాళ్ళు చేసింది ఏంటయా మీరేనా పెద్దలో మేం కాదా అని ఈ కోరహు దాతాను అభిరాను అండ్ ఓను ఈ నలుగురు మోసే ఆహారోలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఏంటి మీకేనా దేవుడు మిమ్మల్ని పిలిచాడా మీరే పరిశుద్ధులా మేం కాదా తిరుగుబాటుతనం అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది అది సహజంగా మానవుల్లో ఉంటుంది ఎప్పుడైతే వీళ్ళు అలా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారో ఏం చేశాడండి ఏం చేశాడు మోసే చూడండి దాని కంటిన్యూషన్ చూడమ్మా మూడో వచనంలో నాలుగో వచనం నాలుగో వచనం మోసే ఆ మాట విని సాగిలిపడాను అది దైవ దైవజనుని యొక్క లక్షణం కానీ దేవుని బిడ్డ లక్షణం ఏమై ఉండాలంటే ప్రభువు దగ్గరికి వెళ్ళాలి నీవు నేనైతే నువ్వేనా అంటాయా నువ్వేనా వాదన చేస్తాం పోట్లాడతాం నేను మంచోడినే నేను పరిశుద్ధున్నే నేను నీకంటే ముందు రక్షణ పొందే నేను బైబుల్ కోచింగ్ కూడా తీసుకున్నా అసలు ఈ మందిరానికి అసలు అసలు మొదటి నుంచి ఉందా నేనే కానీ మోషే మోషే దైవజనుడు కాబట్టి వెంటనే సాగిల పడుతున్నాడు ఈ లక్షణం మనం అలవరుచుకోవాలి నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేసినప్పుడు నీ మీద అంటే నీ కుటుంబంలో ఎన్నిసార్లు నువ్వు దేవునికి నీ కుటుంబం కుటుంబం నుంచే తీసుకో కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు నీ అధికారికి కూడా లోబడవు నువ్వు తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది కుటుంబంలో ఎందుకు భార్య దేవుడిచ్చినటువంటి ఆ యొక్క సలహా ఏంటి నీ పురుషునికిలో చూడండి ఎఫేసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినావు ఎఫేసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచనం ఎఫేసిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చును వలే మీ సొంత పురుషునకు లోబడి ఉండు ఇది మనము చెయ్యాలి రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా భర్త నువ్వు చేస్తున్నావా నువ్వు ఎలాగున్నావు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వాదనలు పెట్టుకొని కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నావా నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉంటావో దేవుడిని అంతగా హెచ్చిస్తాడు తర్వాత ఏముందమ్మా తర్వాత చదువు అది కాబట్టి పురుషుడు ఎప్పుడు కూడా అయి ఉంటాడు కొన్ని కొన్ని గృహాల్లో చూస్తే అంత ఆమె పెత్తనమేనయ్యా ఆ కుటుంబంలో ఆయనదేమీ లేదు అంత ఆమె ఎంత చెబితే అంతే దేవుడు చాలాసార్లు నువ్వు అనుకోవచ్చు భర్త ఆయన ఏం చదువుకోకపోవచ్చు ఆయన నాకంటే తక్కువ చదువు అనుకుంటున్నావేమో భర్త భర్తే రక్షించబడిన వ్యక్తి అతను ఏదైనా అతను హానర్ చేయాలి అతను గౌరవపరచాలి గౌరవం గౌరవించాలి ఎప్పుడు కూడా సమాజంలో నీ భర్తను ఎప్పుడైతే గౌరవిస్తావో దేవుడు నిన్నంతగా ఆ కుటుంబాన్ని నువ్వు ఎప్పుడు హానర్ చేయి మీరు ఇంట్లో ఏదనుకున్న ఒక సమాజంలో నీ భర్త ఉన్నప్పుడు అతనికి తక్కువ కావచ్చు చదువు లేకపోవచ్చు లోబడి ఉండాలి ఒకవేళ నువ్వు పని చేసే చోట నీ అధికారి అన్యుడైనా కూడా అతనికి లోబడి ఉండాలి దేవుడు ఎప్పుడు కూడా యాజిటేషన్స్ తిరుగుబాటు తను సహించాడు దేవుడు నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే నీ అధికారి ఏదైనా చెప్పినప్పుడు దానికి లోబడాల దేవుడే నీకు అధికారం కింద ఉంచాడు కాబట్టి కాబట్టి అది చేయాలి సంఘాల్లో ఇక వేరే విషయం సంఘాల్లో పెద్దలకి పెద్దలుగా నిర్ణయించబడిన వారికి మనం లోబడి ఉండాలి వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి కాబట్టి ఇది క్రమము మనం అక్కడ చూసినట్లయితే మత వార్త ఏడో అధ్యాయంలో అక్రమస్తులారా నా ఇద్దరుండి వెళ్ళిపోండి అన్నాడు నువ్వు బోధలు చేస్తావు సంఘంలో అద్భుతాలు ఎన్నెన్నో చేస్తుంటే అన్నీ చేస్తావు ప్రవ్వా ప్రభ్వా నీ నామాన ఐ చేసాం ఈ చేసామంటే అక్రమస్తులారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు దేవుడు మనం ఇక్కడ ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామంటే దేవుని బిడ్డలగా రక్షణ పొందిన మనము రక్షకుడు వలే జీవించాలి మనం ఈ లోకంలో మనం చూపించాలి ఏసుక్రీస్తు వలె ఈ లోకంలో జీవించిన వ్యక్తిని ఎవరిని మనం చూడలేము ఇక చూడము కూడా ఈ లోకంలో ఒక మాదిరికరమైన జీవితం చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏసుక్రీస్తు వారే అద్భుతకరమైన జీవితం జీవించాడు ఆయన ప్రార్థనా జీవితం కానీ సంఘ జీవితం కానీ కుటుంబ జీవితం కానీ ముప్పై సంవత్సరాలు వాళ్ళ తల్లి దగ్గర వాళ్ళ ఫాదర్కి కానీ సహాయం చేస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళందరూ తృణీకరించారు వాళ్ళ బ్రదర్స్ కూడా ఆయన గౌరవించలేదు ఇంకా నువ్వు దేవుని వాక్యంలో చూసినట్లయితే వాళ్ళ సహోదరులు ఆయన నమ్మలేదు కాబట్టి అయినా కూడా అద్భుతకరమైన జీవితం జీవించారు ఆయన దూషిస్తున్నా కూడా దేవుని వాక్యంలో ఉంది మిమ్మల్ని దూషించి మీ మీద నిందలు వేయినప్పుడు సంతోషించి గంతులు వేయమంట అంత ఈజియా కానీ ప్రభువుని బట్టి ప్రభువు వలే మనం జీవించడానికే నువ్వు పరలోకంలో వెళ్ళి పరలోకానికి వెళ్తాం రక్షణ తర్వాత ముందు నువ్వు ఇక్కడ సక్రమైన జీవితం లేకుండా ప్రభువును సరిగా చూపించలేనప్పుడు నువ్వు ఎలాగ దేవుని నామానికి దేవునికి గౌరవం తీసుకురాగలవు చూడండి ఏసుక్రీస్తు నామము ఏసుక్రీస్తు యొక్క దేవుడు అవమానపరచు అది కేవలం క్రైస్తవుల వలనే హిందువులు ఎవ్వరూ కూడా అవమానపరచట్లేదు క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళ వలన ఈనాడు అవమానం వేసుక్రీస్తు వారు నామానికి వస్తుంది క్రైస్తవులను చెప్పుకుంటూ ఆయన వల్లే జీవించినప్పుడు ఆయన నామానికి అవమానం తీసుకొచ్చే వాళ్ళంగా ఉంటాం ఈయన ఎందు దేవుణ్ణి నమ్ముకుంటా మందిరానికి పోతానంటే ఏందయ్యా ఇది ఈ తగాదలేంటి ఈ అరుపులేంటి అని అంటలేదా కాబట్టి నువ్వు పనిచేసే చోట నీకు సాక్ష్యం ఎలాగుంది జీవిస్తున్నావా మోషే ఎప్పుడైతే అతని మీద తిరుగుబాటు వచ్చిందో వెంటనే సాగిలు పడుతున్నాడు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం వచ్చిందా నీ మీద నిందలు వేశారా దూషించారా యోసేపుకి ఎప్పుడైతే ఒక శోధన వచ్చిందో వెంటనే అతను షర్టు వదిలేసి పారిపోయాడు అతను చేసిన తప్పేం లేదు కానీ ఆమె కనిపెట్టుకొని ఉంది ఎప్పుడొస్తాడా నా యజమానుడు వీడి మీద అబద్ధాలు చెప్పి జైలుకి పంపిద్దామని అయినా మాట్లాడలేదు జైల్లో ఉన్నాడు ఆనాడు అతనికి ఏ సహవాసం లేదు స్నేహితులు లేరు బైబుల్ లేదు సంఘం లేదు కానీ ఏం మాట్లాడలేదు నువ్వు ఎప్పుడైతే దేవుని బిడ్డ మౌనంగా ఉంటావో దేవుడిని పక్షాన కార్యం చేస్తాడు చాలాసార్లు మనం మౌనంగా ఉండము మన నోటికి పని చెప్తాం కాబట్టి అది వద్దు అంటున్నాడు దేవుడు ఇది నీకు హెచ్చరికగా దేవుడు తీసుకో రండి రండి సంఖ్యాకాండము పదహారో అధ్యాయం సంఖ్యాకాండం పదహారు అధ్యాయం సంఖ్యాకాండం పదహారు అధ్యాయం నాలుగో వచ్చిన మోషే ఆ మాట విని సాగిల పడేను ఇదే కాదండి బైబుల్లో చూసినట్లయితే యష్యా గ్రంథం ముప్పై ఏడు అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఇస్కియా ఇసియా ఇస్కియా మీదకు ఒక రాజు వస్తున్నాడు అతను చాలా దోషం మాటలు అంటున్నాడు మీరు మీ దేవుడు ఏంటయ్యా మీ దేవు అసలు నేను అన్ని జయించుకొని వస్తున్నాను చూద్దాం ఆ మాట ఒక మాట యష్యా గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం యశ్య గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ఒక చక్కని మాట ఉంది గ్రంథము ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగో వచ్చిన గ్రంథము అమ్మ ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగో వచ్చినాం హిస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి ఇట్లు ప్రార్థన చేస్తున్నాడు ఏమైందంటే ఇక్కడ అశూర్యులు ఈ యొక్క ఇజిక రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ మీదకు వస్తున్నారు వచ్చి వాళ్ళు వస్తే పర్ల భయంకరమైనటువంటి దోషణ మాటలు మీరు ఇంకా మీరు మలం తినేవాళ్ళు మీరు అసలు ఎందుకు పనికిరారు మీ దేవుడు ఎలాంటి వాడు మీ దేవుడు చేత కాదు మీ దేవుడు చేత కాని వాడు అని చాలా అలాంటి మాటలు అంటుంటే వీళ్ళందరూ అసలు ఎలా ఉన్నారంటే అప్పుడు ఒక ఉత్తరం కూడా పంపించారు అందులో కూడా అన్నీ ఇలాంటివి ఉంటే అది తీసుకొని వెళ్ళి మందిరంలో ఇలా పరిచి మోకరించి ఇసుక ఆ ప్రార్థన చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు యహోవా దేవా అద్వితీయ దేవా చాలు ఇది దేవా దృష్టించి చూడు ఇతను ఎలాంటి మాటలు అంటున్నాడు ఇంకా ఆ తర్వాత ఆ మాట చదవమ్మా సనహరీబు జీవం గల దేవుడువైన నిన్ను దూషించుటకై సనహరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టము ఒకటే గుర్తుపెట్టుకోండి మనం చాలాసార్లు అనుకుంటామో దేవుడు చూడలేదనుకుంటాం గాడ్ సీస్ ఎవ్రీథింగ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్ నువ్వు అనుకుంటున్నావేమో నేను మాట్లాడే మాటలు నా నోరు నేను దోషణ మాటలు నేను అనే మాటలు వినట్లేదు అనుకోగాకు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ గాడ్ సీస్ ఎవ్రీథింగ్ అట్ ది సేమ్ టైం సాతాను కూడా తెలుసు సాతాను యొక్క ప్రోద్బలం వల్లనే నీ కుటుంబంలో వివాదములు తగాదలు డిస్టర్బెన్స్ వస్తుందంటే సాతాను కానీ నువ్వేం చేస్తావు తెలుసా ఆల్వేస్ నీ భర్తనో నీ భార్యనో బ్లేమ్ చేస్తూ ఉంటావు నీ పిల్లల్ని బ్లేమ్ చేస్తూ ఉంటావు నీ పిల్లల మీద నిందలు వేస్తుంటావు సాతాను మన మధ్యలో ఇది క్రియేట్ చేస్తున్నాడు అంటే అవగాహన లేనివాడుగా ఉంటున్నావు ఆత్మగలవాడు వివేచించును పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు వెంటనే గమనిస్తావు మన ఇద్దరి మధ్య ఇది పెడుతున్నాడు రండి మోకరించి ప్రార్థన చేద్దాం రమ్మ మోకరించి ప్రార్థన చేద్దాం అని నువ్వు అనుకున్నట్లయితే శత్రువు పారిపోతాడు ఇది లేకనే అనేక కుటుంబాల్లో అసమాధానము సమస్య వచ్చినప్పుడు మోకరించి ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే ఇస్కి ఆ రాజు అయినప్పటికీ అతను కూడా సైన్యం ఉంది అతను కూడా మాటలు మాట్లానొచ్చు నువ్వు రెండు అంటే నేను నాలుగు అనొచ్చు అంతే కదా మనం చేసేది అదే కదా నువ్వేందయ్యా నేనేం తక్కువ నేను నాలుగు అనగలను నాకు నోరు ఉంది అది కాదు మోషే ఎంటనే సాగిలపడి అతను ఎంత దైవజనుడు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని తెగు ఆ యొక్క ఐగుప్తులో నుంచి అంతమంది ఆరు లక్షల మందిని నడిపించే లీడరు ఆ యొక్క నలుగురు మాటలంటే ఏం మాట్లాడలేడా మాట్లాడలేదు మౌలంగా సాగిలపడి ఆ తర్వాత ఏం జరిగింది చూడమ్మా రండి సంఖ్యాకాండము పదహారో అధ్యాయం నాలుగో వచ్చిన చాలు నేను ఇక్కడ చెప్తాను ఇంకా టైం చాలు ఇక్కడ ఏమైందంటే సరే మోసే సాగిలు పడి దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసి వెంటనే వాళ్ళని పిలుద్దాం వాళ్ళతో సమాధాన పడదాం వాళ్ళతో మాట్లాడదాం అని అంటే పద్నాలుగు వచ్చినాం చదువు పద్నాలుగు వచ్చినాం చదువు చాలు ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ నలుగురిని పిలిచి మాట్లాడదాము రండయ్యా అంటే వాళ్ళు ఏమన్నారంటే వచనంలో అయితే వారు మేము రాము ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మను తీసుకొని వచ్చట చాలనట్టు ఐగుప్తంట పాలు తేనెలు ప్రవహించే దేశం అంటే మర్చిపోయారు వాళ్ళు వాళ్ళకి ఇటుకలు ఇవ్వకుండా గడ్డి ఇవ్వకుండా కొరడాలతో కొడుతున్న విషయం మర్చిపోయి ఏమంటున్నారు రాండే మాట్లాడుకుందాం కలిసి కూర్చొని మాట్లాడదామంటే మేము రాము అసలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్న మమ్మల్ని ఇక్కడికి బట్టకొచ్చి మాకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని ఈ అరణ్యంలో మమ్మల్ని ఏమంటున్నాడు ఏమనుందమ్మా మాకు ద్రాక్ష తోటలు ఇవ్వలేదు తర్వాత మాకు ఏమి ఇవ్వలేదు అని మోస మీద సనుగుటం మొదలుపెట్టారు మేము రాము అంటున్నారు చాలాసార్లు అంతే ఎప్పుడన్నా సమాధాన పడదామని మనం పరిగెత్తినా కూడా రారు అయినా అయితే ప్రభు ఏమన్నాడంటే తర్వాత వాళ్ళందరినీ దోపార్తులు తీసుకొని వీళ్ళతో పాటు ఎంతమంది కలిశారంట రెండు వందల యాభై మంది కలిశారు చూడండి ఎప్పుడు క్రౌడింగ్లో గుర్తుపెట్టుకో ఎక్కడైనా క్రౌడింగ్లో కానీ ఈ బంధువులు స్ట్రైకులు వాటిల్లో ఎప్పుడు కూడా నువ్వు పాల్గొనగాకు దేవునికి ఇష్టమైంది అది అలాంటి విషయాల్లో ఎప్పుడు నోరిప్పగాకు కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వాళ్ళందరూ రండి అని అన్నప్పుడు రండి ఇక్కడికి రండి ఇరవై రెండో వచ్చినాం ఇరవై రెండో వచ్చిన చాలు దేవుడు ఏమన్నాడంటే వీళ్ళందరినీ నాశనం చేస్తాను అంటే అప్పుడు మోషే సాగిలు పడి అయ్యా వీడొక్కడు కోరహు పాపం చేస్తే వీళ్ళందరినీ చంపడం ఎందుకంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమాజాన్ని మొత్తాన్ని అందరు కలిసి ఉంటారనమాట అప్పుడు అంతా అరణ్యంలో ఉన్నారు అక్కడ ఏం చేస్తాడంటే కోరహు అభిరాము దాతాను వాళ్ళ నుంచి మీరు అందరూ పక్కకి వెళ్ళిపోండి అంటాడు మా తర్వాత ఇరవై నాలుగు చదువు ఇరవై మూడు ఇరవై నాలుగు చదువు అది చాలు ఇక్కడ వాళ్ళందరినీ సమాజం మొత్తాన్ని మీరు వెళ్ళిపోండి వీళ్ళ నుండి దూరం అయిపోండి ఎందుకంటే దేవుని యొక్క శాపం రాబోతుంది అందుకని పక్కకి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు తర్వాత ఇరవై ఏడవ వచ్చిన మమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోరహు దాతాను అభిరాములు వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఓను కూడా వెళ్ళిపోయాడు ఓను జారలేదు వాళ్ళతోటి తర్వాత తర్వాత చూసినట్లయితే రండి అభిరామును ఇరవై ఏడవ వచ్చినప్పుడు దాతాను వారి భార్యలను వారి కుమారులను ఇక్కడ మళ్ళీ గమనించండి ఇక్కడ దాతాను అభిరాములు వారి భార్యలు వారి కుమారులే ఉన్నారు తర్వాత కోరహు కుమారులు లేరు తర్వాత ఈ సం చదువుమ్మా చాలు ముప్పై రెండు చదువు ముప్పై రెండు ముప్పై రెండో వచ్చిన భూమి తన నోరు తెరచి వారిని మింగివేసాను ఇది జరిగింది అక్కడ కేవలము తిరుగుబాటు ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే వారు తిరుగుబాటు చేసింది దేవుని మీద దేవుని యొక్క అధికారం మీద దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తే మనం దేవునికి వ్యతిరేకంగా చేసినట్లు ఇలా చేయటం వలన ఆ యొక్క భూమి నెరవేర్చి వాళ్ళందరి పాతాళానికి భూమిలో వాళ్ళ భార్యలు పిల్లలు పిల్లలు ఇంకా చూసినట్లయితే ఏమైనా ఉంది అక్కడ పసిపిల్లలని కూడా ఉంది ఇరవై ఏడవ వచనంలో వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి ఇన్ఫాన్స్ అంటాం చిన్నమ్మలు అప్పుడే పుట్టిన బిడ్డలు కూడా అలాగా దేవుని యొక్క ఉగ్రత కోపము నుంచి కోరహ కుమారులు తప్పించబడినారు కాబట్టి వాళ్ళు ఈ కీర్తన రాస్తున్నారు రండి మనం చదువుకున్న కీర్తనకు రండి ఎనభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథము ఎనభై ఐదో అధ్యాయంలో వాళ్ళు దేవుణ్ణి వాళ్ళు రక్షణ గురించి వాళ్ళ యొక్క పాపక్షమాపణ గురించి చాలా స్పష్టంగా బహుస్పష్టంగా రాస్తూ వాళ్ళు అంటున్నారు రండి ఎనభై ఐదు అద్దె మొదటి వచ్చిన చదువు ఎనభై ఐదు మొదటి యహోవా రెండో వచ్చిన నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు కేవలము వాళ్ళు ఎవరు కుమారులు అంటే ఎవరంటే చూడండి ముగ్గురే ఉన్నారు వాళ్ళ పేర్లు నిర్గమా కాండము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం నిర్గమా కాండము ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఇరవై నాలుగో వచనం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు కోరహ్ కుమారులు అస్సి మళ్ళా చదువు మళ్ళా చదువు క్లియర్గా చదువు అస్సిరు ఎల్కానా అబియా షాప్ వీళ్ళు ముగ్గురు ముగ్గురు కుమారులు వీళ్ళ పే మనం చాలా చోట్ల కోర కూరకుమార్లు కోర అని చదువు వీళ్ళు ముగ్గురు వీళ్ళు ఎలా తప్పించుకున్నారంట చూడండి సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయం పదమూడవచ్చినం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయం పదమూడవచ్చినాం సంఖ్యాకాండము ఇరవై ఆరో అధ్యాయం పదమూడో వచ్చిన కాదు 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 పదకొండు 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 అయితే కోరహ్ కుమారులు చావలేదు ఆ మాట కోరహ్ కుమారులు తప్పించబడినారు వీళ్ళు వీళ్ళ యొక్క ఈ పనేంటంటే రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం రెండవ దినవృత్తాంతములు ఇరవై అధ్యాయం పంతొమ్మిదో వచనం కాబట్టి వీళ్ళు కోయర్లో ఉండేవాళ్ళు పాటలు రాయటం మ్యూజిక్ మినిస్ట్రీ వీళ్ళది కోరా కుమార్లు వాళ్ళు అందుకనే కీర్తన గ్రంథంలో దాదాపు పదకొండు అధ్యాయులు దేవుణ్ణి స్థుతిస్తూ రాశారు ఆ పదకొండు అధ్యాయులు నేను చెప్పా కదా నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది వరకు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఏడు ఎనభై ఐదు ఈ అధ్యాయాలు మీరు తర్వాత చదువుకున్నట్లయితే అద్భుతకరంగా ఉంటాయి ఈ అధ్యాయాల్లో వాటిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం రెండు ఎనభై అధ్యాయం ఎనభై ఐదో అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై ఐదో అధ్యాయం నాలుగో వచనం కీర్తన గ్రంథము ఎనభదో అధ్యాయం నాలుగో వచనం నేను చదువుతున్నాను మా రక్షణకర్త ఒక దేవ మా వైపునకు తిరుగుము దేవుని యొక్క ఉగ్రత నుంచి వీళ్ళు తప్పించబడినప్పుడు వాళ్ళు ఆ రీతిగా దేవుణ్ణి స్థుతిస్తూ వర్ణిస్తున్నారు ఏమని మూడవ వచనంలో నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొని ఉన్నావు తర్వాత ఏడవ వచ్చిన యహోవా నీ కృప మాకు కనుపరుచుము దేవుని యొక్క రక్షణను ఎప్పుడైతే పొందారో వాళ్ళు దేవుణ్ణి వాళ్ళుగా ఉంటున్నారు నువ్వు కూడా నేను కూడా ప్రతి ఉదయ కాలము ఆయన కళ్ళు తెరవగానే ప్రభా నీ రక్షణ కొరకై పొందనారు ఏ రీతిగా కోరహ కుమారులు ఆ రీతిగా వాళ్ళు తప్పించబడిన వారే జీవితాంతము తరతరాలు ఆయన యొక్క రక్షణ గురించి వర్ణిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం కాబట్టి దేవుణ్ణి గనపరుస్తూ ఆరాధిస్తున్నారు వాళ్ళు ఎలాగ గనపరుస్తున్నారు దేవుని మీద ఆశను కలిగి ఉన్నారు రక్షించబడిన వ్యక్తికి ఒక ఆశ ఉంటుంది ఏముంటుంది నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి నా ప్రభుతో సహవాసం కలిగి ఉండాలి నా ప్రభుతో నేను మాట్లాడాలి కోరవ కుమార్లకు అలాంటి యొక్క తృష్ణ ఉంది వాళ్ళకి కీర్తన గ్రంథము నలభై రెండు అధ్యాయం చూడమ్మా కీర్తన గ్రంథం నలభై రెండు అధ్యాయం కీర్తన గ్రంథము నలభై రెండు అధ్యాయం అది కూడా కోరహకుమారులు రాసిన కీర్తనే వాళ్ళ యొక్క తృష్ణ ఎలా ఉందంటే తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదనో ఇది ఉందా నీకు దేవుని బిడ లక్షణం ఇది నేను ఎంత తొందరగా మందిరానికి వెళ్తాను లేకపోతే నేను ఉదయకాలం లెగవగానే మంది మందిరానికంటే ఆదివారం ఒక్కరోజుకి వస్తే కదరదు ప్రతి ఉదయకాలము దేవుని సన్నిధిలోకి నా ప్రభు నా స్వరం వినాలి ఆయన పెందల కడ లేచి వస్తున్నాడు ఆయనతో నేను సమయాన్ని గడపాలి బాబు వీళ్ళు ఏమంటున్నారంటే కుమారులు నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడదు ఇది ఉందా నీకు ఇప్పుడు మనిషికి జబ్బు వచ్చిందంటే ముందు లక్షణాలు కనబడతాయి అసలు ఆ మామూలుగా మనిషికి జబ్బు వచ్చిందంటే ఆ లక్షణాలు బట్టే మనం డయాగ్నోజ్ చేయొచ్చు వీడికి జబ్బు ఉంది అని ఆ లక్షణాలు కూడా సక్రమంగా లేకపోతే తెలియకపోతే ఈ జబ్బు ఏంటో అని మనం ఇన్వెస్టిగేషన్లు చేస్తాం మేము నీ జబ్బు ఇప్పుడు నీకు జబ్బు వచ్చింది అనుకో జ్వరం వస్తుంది జ్వరం అనేది అదొక లక్షణం అది జబ్బు కాదు లోన నీకు ఇన్ఫెక్షన్ ఉంటే దానికి మనం ఆ జ్వరానికి ట్రీట్ చేస్తాం కానీ ఆ జ్వరం అనేది ఎందుకు వచ్చింది హెచ్ఐవి వలన వచ్చిందా కోవిడ్ వలన వచ్చిందా దేని వలన వచ్చిందా అది ఒక లక్షణం మాత్రమే అలాగే నువ్వు ప్రభువును కానీ ఎరుగుంటే నీకు ఒక లక్షణం ఉంటుంది నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి నా ప్రభు స్వరం వినాలి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్న ఒక ప్రశ్న వేస్తాను నువ్వు అలవాటు చొప్పున ఇక్కడికి వచ్చావా లేకపోతే ప్రభు నీ స్వరాన్ని నాకు వినిపించు నువ్వు నాతో మాట్లాడు ఏం మాట్లాడతావు నన్ను సరిచేయి నన్ను బాగుచేయి నేను ఇంకా నీ వలె నేను ఉండలేకపోతున్నాను ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నేను మాట్లాడకూడదు అనుకుంటున్నాను మాట్లాడుతున్నాను నేను చేయకూడదు అనుకుంటున్నాను చేస్తున్నాను ప్రభా నీ శక్తి నాకు అనుగ్రహించు నేను నీ వలే ఉండలేకపోతున్నాను నేను ఈ రీతిగా మాట్లాడద్దు అనుకుంటాను ఈ రీతిగా నేను దోషను మాట్లాడు అనకూడదు అనుకుంటాను కానీ అంటున్నానంటే ప్రభా నా వల్ల కావట్లేదే నేను శక్తిహీనున్ని నేను బుద్ధిహీను నీ శక్తి నాకు కావాలి గుర్తుపెట్టుకో ఇజ్రాయెల్ జనాంగాన్ని దేవుడు ఎందుకు అంతమంది చుట్టూ శత్రువుల మధ్య మధ్యలో ఉంచాడంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడాలని నువ్వెంత చదువుకున్నా నువ్వెంత జ్ఞానవంతుడు అయినా నువ్వు పాపాన్ని జయించలేవు ఎందుకంటే నువ్వు ప్రభువు మీద ఆధారపడితేనే జయించగలవు నువ్వెంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా గుర్తుపెట్టుకో నువ్వెంత బాగా బాడీ బిల్డ్ చేసుకుని ఎంత శక్తి బాగా కోడిగుడ్లు తిని బాగా మంచి మజిల్ బిల్డర్ అయినప్పటికీ ఒక్క క్షణంలో జ్వరం చాలు నిన్ను పడేయటానికి అదే విధంగా ఆత్మీయ జీవితం కూడా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ప్రతి ఉదయము అందుకని వీళ్ళు అంటున్నారు ఏమన్నారు చూడమా నలభై రెండులో నేను ప్రభు సన్నిధికి వెళ్ళాలి నాకు ఆశ ఆ తృష్ణ అది తగ్గిందేమో పరీక్ష చేసుకో ప్రభుని చూడాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ఆశ ఉందా మందిరమే కాదు ఉదయకాలము ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళేటువంటి ఎంతకాలమైంది నువ్వు మౌన ధ్యాన సమయాన్ని పోగొట్టుకొని ఎంతకాలమైంది నువ్వు ప్రభు యొక్క స్వరాన్ని వెనక ఎంతకాలమైంది ప్రభుతో నువ్వు గడపక ప్రభు కోరుకుంటున్నాడు నా బిడ్డారా నీ సమస్య ఏంటి నీ అందుకనే ఎలాంటి సమస్యనే ఎప్పుడైనా రన్ టు గాడ్ పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళు అటు ఇటు వెళ్ళగాకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళగల అద్భుతకరంగా చూడగలం నిపుకొద్దు నేజరు నిపుకొద్దు నేచరుకి ఎంతో ఘనత అన్ని ఇస్తే ఇదంతా నేనే అన్నాడు వెంటనే ఆ క్షణమందే అడవుల పాలైనట్టుగా చూస్తాం ఆ తర్వాత అతనికి మానవ బుద్ధి బలం ఉంటుంది మాట చూడండి దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం దానియలు గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం దానియాల గ్రంథము నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ఆ కాలము గడిచిన పిమ్మట నిపుకత్తు నేచరను నేను మరలా మానవ బుద్ధి గలవాడనై మానవ బుద్ధి పోయింది అతనికి అడవులకు పాలు చేశాడు దేవుడు ఎప్పుడైతే నేను నేను అన్నాడు ఆ తర్వాత వచ్చి అక్కడ ఏమైనా ఉందమ్మా తీసేయి ఏమైనా ఉంటుంది నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతున్నకు దేవుణ్ణి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకి ఉంది ఎప్పుడొచ్చింది ఈ బుద్ధి అడవులకు వెళ్ళి వచ్చినాక ఆ మానవ బుద్ధి అప్పుడొచ్చింది నీకు నాకు మనకి ఆడి తప్పైన కుమారుడికి ఎప్పుడొచ్చింది బుద్ధి పందులు పొట్టు తిన్నాక అక్కడ దాకా తెచ్చుకోకూడదు మనం ప్రభు దగ్గరికి ప్రభుతో ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు ఆయన సెలువలో అంత త్యాగం చేస్తే అంత బలియాగం చేస్తే నిరంతరము ఆయన బళ్ళని జ్ఞాపకం చేసుకోమనేది ఎందుకు తెలుసా మనం త్వరగా మర్చిపోతాం చాలా త్వరగా మర్చిపోతాం అందుకే ప్రతి ఆదివారం మనం ఎందుకంటే చాలా త్వరగా మనం ప్రభు సన్నిధికి రావడానికి ప్రతి ఉదయకాలము ఇదే కాదు ప్రతి ఉదయకాలం ప్రభు నువ్వు నా కోసం చనిపోయావు నేను పాపిన ఉండగా నా పాపను తీసివేయడానికి నువ్వెంత ఘోరమైన త్యాగం చేసావు ఘోరమైన శిలువ మరణాన్ని పొందావు ఆయన అలా స్థుతించు ఆయన గనపరచు చాలాసార్లు నీకు ప్రార్థన ఎందుకు రాదంటే ఎప్పుడు అడగటమే తెలుసుకున్నావు నీ కష్టమొత్తే అని అడుగుతావు కాబట్టి అప్పటిదాకా ఇంకేం ఉండదు దేవుని స్థుతించు ప్రభా నీకు వందనాలు నా జీవితంలో ఇలా అనుమతించావు నాకు ఇది ఇచ్చావు నాకు రక్షణ ఇచ్చావు అది అప్పుడు నీకు ప్రార్థన వస్తుంది అయితే ఈ మనుషుడు చూడు అప్పుడు అయిన తర్వాత ఆయన స్థుతిస్తున్నాడు ఆయన గనపరుస్తున్నాడు చాలా చక్కని మాట ఉంది ముప్పై ఐదో వచనం అందరూ చదవండి అది చూడండి ముప్పై ఐదవచనం దాని ఏలు నాలుగు ముప్పై ఐదు భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఇది నిపుత్ర చే చెప్తున్న మాటలు నిపుకత్ అంటున్నాడు భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఎంత చక్కగా చెప్తున్నాడండి పరలోకములో ఆయన చిత్తాన్ని చేయాలనుకుంటున్నాడంట భూనివాసములు అంటే మనలో దేవుని చిత్తం మనం ఎప్పుడైతే ప్రభు నీ చిత్తమే నా జీవితంలో జరిగించుమో యేసుక్రీస్తు వారు చేసింది అదే ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన చిత్తం చేయలేదు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే నేను ఈ లోకంలోకి వచ్చాను ప్రభు నా పట్ల నీ చిత్తమేంటి ప్రతి యవనస్తుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి నమ్మిన ప్రతి బిడ్డ ప్రభు నా పట్ల నీ ఉద్దేశం ఏంటి నా పట్ల నీ చిత్తమేంటి మన తల్లిదండ్రులు మన చిత్తాన్ని వాళ్ళ మీద రొద్దటం కాదు వాడు పుట్టగానే డాక్టరు ఇంజనీరు అది నీ చిత్తం ప్రభు నా బిడ్డ పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగితే ప్రభువు చెప్తాడు తర్వాత ఉందమ్మా ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు దేవుని చేయబడి ఏంటి ఆయన చేసేది ఆయన అడగదలమా మనం ఎంత చక్కగా చెప్తున్నాడు ఒక నిపుకద్దు నేజుడు ఆ ముప్పై ఐదో వచనంలో ఆయన చెయ్యి పట్టుకొని నువ్వేమి చేయిచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడండి సమర్థుడు కాబట్టి దేవుడు తన ఇష్టానుసారంగా తన బిడ్ల పక్షాన జరిగించేవాడై అంటున్నాడు నువ్వు కాని అడిగినట్లయితే ఈ యొక్క కోర కుమారులు వాళ్ళు దేవుని సన్నిధికి రావాలి అనే ఆశను కలిగి ఉన్నారు ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు ఒక తీర్మానం చేసుకో ప్రభా మందిరం మొదలవ్వగానే నేను వెళ్ళాలి ఆరాధనకి నేను వెళ్ళాలి నిన్ను గనపరచాలి నిన్ను స్తుతించాలి నీకు ఉద్యోగాల దగ్గర అయితే బయోమెట్రిక్ ఉన్నాయి కాబట్టి వెళ్తున్నావు నువ్వు లేకపోతే ఎందుకు వెళ్తావు అది కూడా ఎగ్గొడతావు నువ్వు దేవుని అయితే బయోమెట్రిక్ అది ఏది లేకపోయినా కూడా నువ్వు టయానికి వెళ్తావు అక్కడ బయోమెట్రిక్ పెట్టారు కాబట్టి టయానికి వెళ్తున్నావు ఇక్కడ లేదు కాబట్టి నీ ఇష్టం నువ్వేమి కనపరుస్తున్నావు దేవుణ్ణి నువ్వు ఏం ప్రేమిస్తున్నావు దేవుణ్ణి ఆయనే నిన్ను ప్రేమించాడు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అదే నువ్వు ప్రేమించే వ్యక్తిగానైతే అతని కోసం నువ్వేమైనా చేస్తావు నువ్వు ఇంత ఇరగ్యులర్గా రావట్లేదంటే నువ్వు దేవుని అంటే భయం లేదు దేవుడు అంటే ప్రేమ లేదు కానీ ఆయన మాత్రం నిన్ను ప్రేమించాలి రాత్రి మగుళ్ళు నిన్ను కాపాడాలి రాత్రుల్లో ప్రార్థన చేసేటప్పుడు ప్రభు అయ్యా నీ దేవదోతలు నా చుట్టూ ఉంచయ్యా ఇంటి చుట్టూ కాపుదల ఆయన ఏమి ఎస్పియా ఆయన పోలీస్ ఆఫీసరా ఆయన మాత్రం అన్నీ చేయాలి నువ్వు మాత్రం ఏమీ చేయవు ఈ మధ్యాహ్న సమయంలో బళ్ళను సమీపించేటప్పుడు ఒక తీర్మానం ఒక ప్రభ నిజంగా నేను తప్పిపోయాను నిన్ను ప్రేమించే విషయంలో నిన్ను గణపరిచే విషయంలో తప్ప నన్ను క్షమించు ఈ కుమారులు ఎంతగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు తరతరాలు దేవుని స్థుతిస్తూ నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే తృష్ణ కలిగి ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఇంకేమనుంది రండి ఇంకో మాట చూద్దాం ఇంకో మాట చూద్దాం ఆఖరిగా నలభై రెండు తొమ్మిది నలభై రెండు తొమ్మిది అదే అధ్యాయం కీర్తనల గ్రంథము నలభై రెండు తొమ్మిది ఏమనుందమ్మా కావున వేళ నన్ను మరిచి ఉన్నావు శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతున్నాయి సంచరించవలసి వచ్చినేమి అని నా ఆశ్రయదు దుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను ఏమని అనుకుంటున్నాడంట కుమారులు ఏమంటున్నారు వేళ నన్ను మరచి ఉన్నావు ఆ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన అయితే ప్రభువా నేను నీ సన్నిధికి వస్తాను ఎప్పుడు రావాలి దుప్పి నీటి వాగులు కోరుకున్నట్టు నాకు ఆశ ఉంది కానీ ఇక్కడికి రాగానే అధ్యాయంలో రెండో తొమ్మిదో వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు నువ్వు నన్ను మరిచి ఉన్నావు ఇది కూడా మన పరిస్థితి అది ఏమనుకుంటున్నాం మనం యష్యా గ్రంథము యష్యా గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయం యష్యా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం యష్యా గ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పద్నాలుగో వచ్చిన చదువుమ్మ విశ్వగ్రంథం నలభై తొమ్మిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన అయితే యహో నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరచి అనుకోను చున్నది ఆ సియోను దగ్గర మనం పేరు పెట్టుకుంటే మనం ఎన్నిసార్లు అనుకోలేదు మనం ప్రార్థన చేస్తాం ఒకదాని కొరకు చాలా కాలం ప్రార్థన చేస్తాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం అందరికీ చెబుతాం వాళ్ళు ప్రార్థన చేస్తారు సమాధానం రాదు చాలాసార్లు అప్పుడే అనుకుంటాము ప్రభువు మర్చిపోయాడు ప్రభు నన్ను విడిచిపెట్టాడు అని అనుకుంటుంటాం కానీ ప్రభు ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు తర్వాత కింద చదువుమా అదే శ్రీ వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరవను ఇంకా చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యముద ప్రభువు మరో మర్చిపోడండి ఆయన మాట అంటే ఆయన అవునంటే అవును కాదంటే కాదు నువ్వు ఆయన బిడ్డవి అనే విషయాన్ని నువ్వు మర్చిపోగా ఆయన నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నమ్ము ఆయన కానీ నువ్వు నమ్మితే నిన్ను గురించి ఆయన చూస్తుంటాడు నిన్ను దృష్టిస్తున్నాడు నిన్ను చూస్తున్నాడు నువ్వెప్పుడు కూడా రెండు విషయాలు గుర్తుపెట్టు గాడ్ నోస్ ఎవ్రీథింగ్ గాడ్ సీస్ ఎవ్రీథింగ్ నిర్గమకాండం మూడు అధ్యాయం ఏడవచ్చును నిర్గమకాండము మూడు అధ్యాయం ఏడవచ్చును నిర్గమకాండము మూడో అధ్యాయం వచ్చిన నిశ్చయముగా నేను సూచితిని నాకు తెలిసే ఉన్నవి నాకు తెలుసండి దేవుడు అంటాడు ఇదే వాళ్ళ దుఃఖాలు నాకు తెలుసు వాళ్ళ బాధను నేను చూస్తున్నాను దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని అవగాహన నువ్వు కలిగి ఉంటే నువ్వు మాట్లాడవు ప్రభు నన్ను చూస్తున్నాడనేటువంటి అవగాహన కలిగి ఉండు అలాగా ఉంటే నువ్వు ఎప్పుడూ కూడా ప్రభు బిడవలే జీవిస్తావు తర్వాత ఆఖరిగా రండి ప్రభు మనల్ని ఎన్నడూ మర్చిపోడు ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు ఆఖరి కీర్తన గ్రంథము నూట పదిహేను కీర్తన గ్రంథము నూట పదిహేను పన్నెండు కీర్తన గ్రంథము నూట పదిహేను పన్నెండు ఎహో మర్చిపోలేదు ఆయన మమ్మల్ని ఆశీర్వదించను ప్రభు యొక్క ఉద్దేశ్యం అదేనండి ఆయన ఎన్నడూ మరోడు ఆయన మనల్ని దీవిస్తాడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఎఫ్ఏసిలు రాసిన పత్రిక మొదట అధ్యాయం మూడవ వచనములో ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికే వచ్చాడు ప్రభు కానీ కండిషనల్ ఆయన స్వరాన్ని మనం వెళ్ళాలి ఆయనకు లోబడాలి బైబుల్ మొత్తంలో రెండే రెండు విధేయత విశ్వాసము ఈ రెండు నీకుంటే దేవుణ్ణి నా ఆశీర్వదిస్తాడు ఈ రెండు లేకపోతేనే మనము ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామని ప్రభు చెప్తున్నాడు రండి మోకరించండి ప్రార్థనలోకి వెళ్దాం ప్రభు యొక్క బలం మనం సమీపించుండగా రండి కోరహు